ఎక్కడి నుంచి వచ్చినావు పెద్ద మనిషి? బాలంపల్లి గ్రామము, భువనగిరి మండలం, జిల్లా భువనగిరి. నా పేరు నేవూరి మల్లారెడ్డి. ఈ రోజు ఏ విధంగా ఉన్నాయంటే గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఏం చెప్పిండు ముండ, మాకు ఏంటంటే మేము గెలిస్తే మీకు రుణమాఫీ చేస్తామని రైతు బంధు ఇస్తున్నాడు. ఏది లేదు. ఈ రోజు ఎట్లా ఉంది, ఇప్పుడు బస్సులలో తిప్పడం వలన ఆడోళ్ళని తిప్పిన మొగోళ్ళని తిప్పి మొగోళ్ళు ఓట్లేదు, ఆడోళ్ళే ఓట్లేసిరా, ఆడోళ్ళ ఓట్లతోటే గెలిచిండ అప్పుడు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ తోటి వచ్చింది, కేసీఆర్ తోటి అయింది, మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే రైతు బంధు వస్తుందని పెద్ద ఎత్తున రైతుల మధ్యన చర్చ జరుగుతున్నది. ఈ రోజు ప్రజాదర్బార్కి వస్తే దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేస్తే దాడులు జరిగితే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు నిజాయితీ మానవత్వం ఉంటే ఈరోజు ఏ విధంగానైతే ప్రజాదర్బార్లో దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఈ మంగళవారం నాడు ప్రజాదర్బార్ పెట్టారు కాబట్టి దీన్ని మంగళం ఆడాలని చెప్పేసి ఈ ప్రజాదర్బార్ అన్ని తిమింగళాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాభవన్లో ఉండే స్టాఫ్ను మొత్తం మారుస్తాడా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా, రైతులకు న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా? ఆల్రెడీ 8 నెలలు గడిచిపోయింది కదా. మరి మేము ఫస్ట్ ప్రజాదర్బార్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసాం, ముండకొడుకు చంద్రబాబు నాయుడు ముండకొడుకు కలిసినాము. ఏ ముండకొడుకు ఇంతవరకు అన్యాయమే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. నా 2 ఎకరాల భూమి అమ్మిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని గుద్దల దమ్ముందా, ఇప్పిస్తాడా, వాడికి శాతం అవుతుందా, రాజీనామా చేస్తాడా అని అడుగుతున్నా. ఈరోజు ప్రజాదర్బార్ రావడం వల్ల దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయి అడుగుతున్నాము. నీ మీద కూడా దాడులు చేస్తారు, నీ మీడియా కూడా అంటారు, నీ పిల్లల మీద కూడా అన్ని రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి పోయిన మంగళవారం నాడే నా మీద దాడి చేశారు. నా పిల్లల మీద ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి పిల్లల మీద అంతా ముడి మీద అంతారని చెప్పేసి ప్రజాదర్బార్ సందర్భంగా తెలిపారు. రిసీవ్డ్ కాపీ ఇవ్వడం లేదు, ఒక కాపీ తీసుకుపోయి ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఇవ్వండి ఇవ్వడం లేదంటే మోసం, వెన్నుపోటు కొట్టడమే, గొర్రె కసావిని నమ్ముతా అన్నట్టు ఉంది. ఈరోజు భూముల సమస్య ఏ రంగం ఉన్నాయంటే మహాభారతం వల్ల పాండవులు కనుక కౌరవులను మాకు 5 గ్రామాలు ఇస్తే సరిపోతాయంటే సూదిమనంత వాటంత జాగుడియమన్నట్టు ఉంది అని ప్రజాదర్బార్ ఎరిగేది ఎవరికి ఏం లేదు, మోసం వెన్నుపోటు కొట్టడమే. ఇప్పుడు ప్రజాదర్బార్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారిని ముడ్డెమ్మడ తిరుగుతున్నాము. వాళ్ళ ఇంటికి పోయినాక అలవండిస్తలేడు, వాడు వెన్నుపోటు కొడితే దున్నపోతు. మోడీ కానీ, మోడీ ఎవడో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు తెలియాలి, ఇద్దరు బీజేపీ కాబట్టి ఇద్దరు మతం మాదే సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఊర్లలో రైతులు ఏమనుకుంటున్నారు, రైతుల మధ్యన పెద్ద చర్చ జరుగుతుంది. ఏ విధంగా చర్చ జరుగుతుంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, కేసీఆర్ తోటి రైతు బంధు పోయింది, మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే రైతు బంధు పెద్దలు వస్తాయని చర్చ జరుగుతుంది నా మీద. ఈ రోజు ఏంటంటే మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం, అన్యాయం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? ఇప్పుడు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఈ 2 ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి ప్రజాదర్బార్ సందర్భంగా తెలియదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా ప్రజలకు అందరికి అందుతున్నాయా? ఈ రోజు మొరిగే కుక్కలు కర్రో కరిచే కుక్కలు మొరిగాయన్నట్టే ఉంది. ఈ 10 నెలల లోపలనే రేవంత్ రెడ్డి అంతకంటే రెట్టింపు వ్యతిరేకత మూడగట్టుకున్నాడు కాబట్టి 10 నెలల లోపల రేవంత్ రెడ్డి పరిపాలన బీసీలను తీసుకొచ్చిండు, రిజర్వేషన్ ఇస్తున్నట్టు ఏది ఇయ్యడు. అంటే ఈ రోజు ఏంటంటే ఈరోజు హామీలన్నీ తుంగలో దొక్కినట్టు అన్ని, ఏ ఒక్క హామీ నెరవేరదు. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే గొర్రె కసాయని నమ్ముతా అన్నట్టే అయిపోయింది. రేవంత్ రెడ్డి ఓట్లు వేయడం ప్రజలు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది ప్రజల మధ్య పోయి మీడియా పోయి అడిగితే సమాధానం వస్తుందని చెప్పి ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు.